జరగబోయేటువంటిది అక్కడ వెళ్ళగా ఆ గ్రామంలో ఏ రీతిగా కనబడుతుంది, ఏ రీతిగా జరుగుతుంది అన్నటువంటిది యేసుప్రభు ముందుగానే చెప్పాడు. కనుక అక్కడ జకర్యా గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త ప్రవచించాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తాను ప్రవచిస్తున్నాడు. మీరు వెళ్తే అక్కడ గాడిద గాడిద పిల్ల కట్టబడి ఉండటం చూస్తారు. వాటిని విడిపించుకొని మీరు తీసుకురండి, ఎవరైనా అడిగితే చెప్పండి ఇవి ప్రభువు కావాలని. ఆయన చెప్పినట్లుగానే జరిగినట్లు మనం చూడగలుగుతాం. ఆరో వచనం నుండి, ఆరు నుండి ఎనిమిది వరకు ఉన్నటువంటి వచనాల్లో, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టల మీద కూర్చుండేది. కనుక యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చినట్లుగానే ఆ గ్రామంలోనికి వెళ్ళగా వారు కనుగొన్నారు గాడిదను, గాడిద పిల్లను. వాటిని విప్పుకొని వారు తీసుకొని రావడం జరుగుతుంది. మనం అందరం అనేక పర్యాయములు జ్ఞాపకం చేసుకొని ఉంటాం. గాడిద పిల్ల, గాడిద అన్నటువంటివి నిర్లక్ష్యం చేయబడేటువంటివి, తృణీకరించబడేటువంటివి, అల్పమైనవి, సామాన్యమైనవి, హీనమైనవి. అయితే యేసుక్రీస్తు ప్రభు వాటి మీద కూర్చుండడం వలన వాటికి ఘనత కలిగింది. యేసు ప్రభు వలన వాటి మీద మంచి వస్త్రములు పరిచి ఆయన కూర్చోబెట్టడం, అంతేకాకుండా ఆ గాడిదలు నడుస్తుంటే మట్టి నేల మీద దారి మీద నడవకుండా తమ వస్త్రముల మీద నడిచేటట్లుగా వారందరూ వస్త్రములు భరించారు. కనుక గాడిదకు
వాటి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఘనత కలిగింది అన్నటువంటి మాటను మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువుకు జయము పలుకుతూ చూడండి 9వ వచనంలో, జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము అంటూ జయ జయ ధ్వానాలు చేశారు. వారు ఆ జయ జయ ధ్వానాలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువును తీసుకొని వెళ్తుండగా పట్టణంలో ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపోయారు, అసలు ఈయన ఎవరు అంటూ ఆశ్చర్యపోతున్నారు. వారందరూ కూడా దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. అప్పుడు 10వ వచనంలో, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. పట్టణంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆశ్చర్యపోయి ఈయన ఎవరో అన్నటువంటి ప్రశ్నను వేసుకున్నారు. అప్పుడు ఆ జన సమూహము పలికినటువంటి మాట, ఈయన గలీలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును అక్కడ ప్రవక్తగా వారు చెప్తూ ఉండడాన్ని మనం చూస్తాం. కనుక ఆయనకు ఒక ఘనత కలిగింది, ఆయనకు ఒక బిరుదు కలిగింది, ఆయనకు ఒక గుర్తింపు కలిగింది. 15-16 వచనాల్లో చూసినట్లయితే, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసింది అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గుర్తింపు, ఆయన దావీదు కుమారుడని, ఆయన ప్రవక్త అని, ఆయన జకర్య గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన నీతి రాజు అని, ఆయన శాంతి రాజు అని యేసు ప్రభు గుర్తించబడినటువంటి ఈ సంఘటన, దీని ద్వారా మనం కూడా అది గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన నీతికి రాజై ఉన్నాడు, సమాధానమునకు శాంతికి రాజై ఉన్నాడు, ఆయన దావీదు కుమారుడు, ఆయన ప్రవక్త. అయితే ఆయన రావడం వల్ల మనకు శాంతి కలుగుతున్నది, సమాధానం కలుగుతున్నది. ఈ లోకంలో మరి పరిస్థితులు ఎలాగ మారినప్పటికీ, ఎన్ని కఠినమైనటువంటి శ్రమలు కలిగినప్పటికీ, ఈ లోకంలో ఎన్ని కరువులు ఇబ్బందులు కలిగినప్పటికీ, ఎన్ని శోధనలు శ్రమలు కలిగినప్పటికీ, ఈ సమాధానకర్త, ఈ దేవుని కుమారుడు మన గృహాల్లోనికి, మన హృదయాల్లోనికి ఆయన వచ్చినప్పుడు శాంతి సమాధానం మనకు దేవుడు అనుగ్రహించేటువంటి వాడు. ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించవలసింది ఏంటంటే, జన సమూహము అన్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. 8వ వచనంలో, జన సమూహములో అనేకులు తమ బట్టలు దారిపడిన వచ్చారు. 9వ వచనంలో, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్తున్న వారు వెనుక వెళ్తున్న వారు ఇలాగా కేకలు వేశారు. 11వ వచనంలో, జన సమూహము ఈయన నజరేతువాడు, గలీలయలోని నజరేతువాడకు ప్రవక్త అయిన యేసు, జన సమూహము అని చెప్పబడింది. అయితే ఈ జన సమూహము అన్నటువంటిది సాధారణంగా చిన్న సమూహం కాదు, చిన్న గుంపు కాదు. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో సువార్తికుడైనటువంటి యోహాను రాస్తున్నటువంటి మాటను మనం గమనిస్తే, 17వ వచనం నుండి 19వ వచనం వరకు, John 12:17-19, ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చింది. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొని. ఈ సంఘటన అంతా కూడా మనం పైన చదివినట్లయితే ఈ 12వ వచనం నుండి, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహం ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువుకు జయం పలికినటువంటి సంఘటన, అనగా ఈ యొక్క యేసు ప్రభు యెరూషలేము పట్టణంలో ప్రవేశించినటువంటి సంఘటన,
అయితే 19వ వచనంలో ఈ పరిసయ్యులు ఏమంటున్నారంటే, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది అని చెప్పారు. జన సమూహము ఏదో కొంతమంది అన్నటువంటిది కాదు, ఏదో కొంతమంది ఆయనతో ఆయన వెంబడిస్తున్నారని కాదు, లోకము ఆయన వెంట పోయింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు చూసినటువంటి ఘన గొప్ప కార్యములు అద్భుతములు, ఇంకా మనం లూకా సువార్తలో కూడా చదివినట్లయితే ఆయన చేసినటువంటి అద్భుత కార్యములన్నింటినీ కూడా చెబుతూ దేవుని స్తోత్రం చేస్తూ, కనుక యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యములు అద్భుతములు సూచక క్రియలు ఆయన చేసినటువంటి ఆ మహత్ కార్యములన్నింటినీ బట్టి లోకమంతా కూడా ఆయన వెంట పోయేను. అయితే నిజానికి లోకంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, చీకట్లో ఉన్నటువంటి లోకం చీకటి ఆ వెలుగును గ్రహించక నశించిపోతూ ఉంది, ఆ వెలుగులోనికి రాకుండా పోతూ ఉంది, లోకం ఆయనను గ్రహించకుండా ఉంటున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం ఈ మాటలు ఈ రీతిగా చదువుతాం. బుక్ ఆఫ్ జాన్ chapter 1 verses 3 onwards 3వ వచనం ఉంది, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ లోకము చీకట్లో ఉంది, ఈ లోకంలో ఉన్నటువంటి చీకటిని పారదోలుటకు వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడి లోకానికి రాగా చీకటికి అది సహింపు కావట్లేదు, అది ఇష్టం కావట్లేదు, వెలుగును గ్రహించడం కొరకు ఇష్టం కావట్లేదు. కనుక ఆ వెలుగుకు వెలుగును గ్రహింపకుండా ఈ చీకటి కొనసాగుతున్నారు. లోకము ఆయనను గ్రహించకుండా ఉంది, లోకము చీకటిలో ఉన్నటువంటి ఈ లోకము ఆ వెలుగును గ్రహించకుండా నాశన మార్గంలో ముందుకు సాగుతుంది. ఈ కరోనా వైరస్ వలన ఎంతో ఆందోళన కలిగి ఎక్కడ చూసినా లాక్డౌన్ ఈ పరిస్థితి. అయితే ఈ కరోనా నుంచి విమోచించగలిగిన శక్తిమంతుడు కరుణామయుడు అన్న సత్యం మనం మరోసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క కరుణ ఈ కరోనా నుంచి కూడా మనల్ని కాపాడగలిగినటువంటిది, రక్షించగలిగినటువంటిది. కనుక ఆయన కరుణ మనకు అవసరం, ఆయన కరుణ కొరకు మనం వేడుకోవాలి, దేవుని మనం ప్రార్థించాలి. మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఈ కరుణామయుని రాక వలన పాపశాపములన్నీ కూడా పటాపంచరైపోతాయి. కనుక మన హృదయములను తెరిచి ఈ కరుణామయుని ఈ శాంతి రాజును సమాధానకర్తను యేసుక్రీస్తు ప్రభువును మనం ఆహ్వానిద్దాం. యేసుక్రీస్తు ప్రభువా, రమ్ము మా హృదయములలో నివసించు, మా కుటుంబములలో నీ ప్రవేశము, మా కుటుంబములలో నీ రాక వలన సమాధానము శాంతిని కలుగజేయము, నెమ్మదిని కలుగజేయము, మాకున్నటువంటి ఆందోళన ఈ భయముల నుండి మమ్మల్ని తప్పించుము అని మనం ప్రభువును ఆహ్వానిద్దాం. ఆ యేసుక్రీస్తు ప్రభు మన కొరకై మరొకసారి ఆయన వస్తుండగా ఆయన రాకకు మనం స్వాగతం చెప్తాం. అయితే ఆ ప్రభువు మన హృదయాల్లో నివసించి మన హృదయాల్లో మన జీవితాల్లో రాజై మనకు ప్రభువై ఉండి నడిపించినట్లుగా మనం యేసుక్రీస్తు ప్రభువును స్వాగతిస్తాం. అలనాడు ఆ ప్రజలు ఎలాంటి వారు మనమందరం ఎరిగినటువంటిది. ఆదివారం నాడు హోసన్న జయం జయం అన్నారు, దావీదు కుమారునికి జయం అన్నారు. గురువారం రాత్రికి సిలువకు వేయమన్నారు. విచిత్రమైనటువంటి స్వభావం మనుషులు. అయితే ఈనాడు దేవుని బిడ్డలమైనటువంటి మనం, ఆయన ఎరిగినటువంటి వారమైనటువంటి మనం ఆయనకు జయ జయ ధ్వానాలు చెబుదాం, ఆయన్ను ఘనపరుద్దాం, ఆయన్ను మహిమపరుద్దాం. మన హృదయాల్లో ఆయనకు స్థానమునిచ్చి, మన హృదయాల్లో సింహాసనమును ఆయనకి ఇచ్చి, ఆయన్ను మన జీవితాలను పరిపాలించలాగిన ఆయనకు సమర్పించుకున్నా. దేవుడు ఇప్పటి మాటలను దీవించుగాక. ఆమె ప్రార్థించినా. పరిశుద్ధుల నీకు వందరు స్థుతులు చెల్లించున్నా. నీ నామమును ధ్యానించిన మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నా. అవును మా తండ్రి, శాంతికి రాజువుని, సమాధానకర్తవుని, నీవు రావడం వలన మాకు శాంతి సమాధానం నెమ్మది కలుగుతుంది. ప్రభువా, అలనాడు వెరుశలేం పట్టణంలోనికి నీవు ప్రవేశించగా గొప్ప జయ జయ గానాలతో నీకు కలిగినటువంటి స్వాగతం, కలిగినటువంటి ఆ యొక్క వేడుకలు మేము జ్ఞాపకం చేసుకుంటుండగా, అలనాడు ఆ ప్రజలైతే తిరిగి 4 రోజులకు
నేను సిలువకు పోయమని వారు కేకలు వేసినటువంటి వారు. అయితే మేము అలాంటి వారం కాక మా హృదయంలో నిన్ను రాజుగా ప్రతిష్ఠించుకొని మా జీవిత కాలమంతా మేము నిన్ను సంతోషపరిచే వారంగా జీవించటం, నిన్ను మహిమపరిచే వారంగా జీవించటం తండ్రి నీ కృపను మాకు అనుగ్రహించున్నాను. మా హృదయంలో తండ్రి నీ ప్రవేశానికి నీ రాకకు ఏవైనా ఆటంకములు ఉన్నట్లయితే వాటన్నింటినీ తొలగించి మా హృదయములను శుద్ధీకరించి ప్రభువా నీకు ఆలయాలుగా నీకు నిలయాలుగా ఉన్నట్టుకు ఆశీర్వదించిన యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనా దేవుని బిడ్డలారా, మీకు అందరికీ మరొకసారి నా యొక్క కుటుంబం తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగనే హిందూపురంలో ఉన్నటువంటి బ్లెస్సెడ్ హోమ్ కుటుంబాలు అన్నింటి నుంచి కూడా మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించుగాక. ఈ ఉదయకాలం ఈ ఆరాధనలో మీరు పాల్గొన్నందుకు మరి ఏకీభవించినందుకు మీకు వందనం చెల్లించున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబంలోనూ ఆశీర్వదించుగాక. ఈ సమయంలో మరి అలాగనే పాస్టర్ ఫిలిప్ గారు కూడా హిమాచల్ ప్రదేశ్ నుండి వారి కుటుంబం తరఫున కూడా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఏప్రిల్ మాసం కొరకైనటువంటి సంఘదీప్తి మంత్లీ బులెటిన్ ఈ మాసపు సంఘదీప్తి సిద్ధపరచడం జరిగింది. అయితే మీకు భౌతికంగా దాన్ని ప్రింటెడ్ ఫామ్లో ఇవ్వడానికి సాధ్యం కాదు, కనుక వర్చువల్ సంఘదీప్తి అనగా మీకు వాట్సాప్లో పంపబడింది, గ్రూపుల్లో మీరు తీసుకోనండి, లేదా మన నెట్ వెబ్ పేజ్లో కూడా www.mtca.org.in ఇందులో కూడా మీరు సంఘదీప్తిని చూడవచ్చు, కనుక దాన్ని అనుసరించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అన్ని కార్యక్రమాలు వాటి వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. మరి దయచేసి అందరూ మీ గ్రూప్స్లో దాన్ని షేర్ చేశాను, మీరు దయచేసి అనుసరించండి. రెండవదిగా దేవుని చిత్తం అయితే తిరిగి మరలా మనం దేవుని ఆలయంలో దేవుని ఆరాధించేటువంటి అవకాశం 19వ తారీఖు నుండి కలుగుతుందని ఆశిస్తున్నాను. ప్రార్థించండి. దేవుని చిత్తం అయితే ఈ నెల 19వ తారీఖు నుండి మనం దేవుని ఆలయంలో ఆరాధిస్తాం, కనుక ఆ సమయంలో యొక్క సంఘదీప్తి ప్రింటెడ్ ఫామ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే 19వ తారీఖు మనం ఒకవేళ దేవుని ఆలయంలో ఆరాధించేటువంటి అవకాశం కలిగితే రాత్రి భోజన సంస్కారాన్ని మనం ఆ దినం 19వ తారీఖు చర్చిలో ఆచరిస్తాం, కనుక దయచేసి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ లాక్డౌన్ కాలంలో ఎవరు కూడా ఇల్లు విడిచి బయటికి వెళ్లకుండా ప్రభుత్వం ప్రకటనలు వాటన్నిటిని కూడా అనుసరించండి. మరి ప్రభుత్వానికి సహకరించండి. మరి అనవసరంగా మరి ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళి మీరు అనారోగ్యాలకు గురి అవ్వద్దు, అలాగే ఇతరులకు అసౌకర్యం కలిగించవద్దు. మరి ప్రభుత్వాధికారులకు పోలీసు వారికి డాక్టర్స్కు మరి ఇబ్బంది కలగచేయొద్దని మనం చేస్తున్నాను. అలాగనే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోనండి, మీరు అనారోగ్యాలకు గురి కాకుండా జాగ్రత్తలు చూసుకోవాల్సిందిగా మీకు మరోసారి మనం చేస్తున్నాను. కరోనా వైరస్ ఈ బెడద నుంచి ప్రపంచమంతటిని లోకమంతటిని దేవుడు కాపాడాలని మనం ప్రతిదినం కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు ప్రార్థన సమయాన్ని మనం పాటించాం. అయితే ఈ వారంలో రేపటి నుంచి మరి దీనికి బదులుగా మనకు పరిశుద్ధ వార కార్యక్రమాలు ఉంటాయి, అనగా ధ్యాన కూటాలు ఉంటాయి, కనుక దయచేసి రేపటి నుంచి సోమవారం నుండి ప్రతి సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు ధ్యాన కూటం ఉంటుంది. పరిశుద్ధ వారము ధ్యాన కూటము సోమవారం నుండి గురువారం వరకు సాయంకాలము 8 గంటల నుండి 9 గంటల వరకు ఆన్లైన్ ఉంటుంది, కనుక దయచేసి అందరూ కూడా సిద్ధపడి పరిశుద్ధ వారంలోనూ దేవుని ధ్యానించవలసిందిగా మనం చేస్తున్నాం. అనగా శిలువ సందేశాలు మరి ప్రభు యొక్క చివరి వారంలో జరిగినటువంటి సంఘటన ధ్యానం. శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే మన యొక్క గుడ్ ఫ్రైడే ధ్యానం 7 మాటల ధ్యానం. ఆయా బిడ్డలకు ఆయా మాటలు ఇవ్వబడి ఉన్నాయి, కనుక మరి అందరూ సిద్ధపడి ఉన్నారు, కనుక 7 మాటల ధ్యానం శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది, కనుక యథావిధిగా మనం సంఘాలయంలో నిర్వహించే రీతిగా ఆన్లైన్లో ఈ యొక్క గుడ్ ఫ్రైడే ధ్యానం నిర్వహిస్తాం, కనుక దయచేసి అందరూ కూడా ఆసక్తితో కుటుంబాలుగా పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుటకు మీకు మనవి చేస్తున్నాను.
ఒక మనవండి, మీరు మీ యొక్క గృహంలోనికి ఎవరైనా స్నేహితులు బంధువులను ఆహ్వానించవచ్చు. వాళ్ళకు జస్ట్ మన ఏమంటారు దాన్ని వెబ్ పేజ్ లింక్ వారితో షేర్ చేయండి. మీకు ఇంకా మీ బంధువులు స్నేహితులు మరి యొక్క ఆరాధనలు ఆశించేటువంటి వారికి లింక్ షేర్ చేయండి. కానీ మీ గృహంలోనికి వారిని ఆహ్వానించి మరి ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు. తర్వాత ప్రభుత్వం వారికి కూడా అది సహకరించినట్లుగా ఉండదు. మనం 4-5 మంది కంటే ఎక్కువ మించి ఉన్నట్లయితే మరి ఆంక్షలకు మనం విరుద్ధంగా చేసినట్లుగా ఉంటుంది. కనుక ఎవరికైనా ఇతరులకు కూడా ఆశించినటువంటి వారికి లింక్ని షేర్ చేయండి. ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే మరి అందులో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఫ్రెండ్స్ను ఆహ్వానించండి. కనుక సోమవారం నుండి గురువారం వరకు ప్రతి సాయంకాలము 8 గంటల నుండి 9 గంటల వరకు ఒక ధ్యానం నిర్వహించబడి, గుడ్ ఫ్రైడే నాడు శుక్రవారం నాడు ఉదయం 9 నుండి 12 గంటల వరకు నిర్వహించబడుతుంది. పరిశుద్ధ శనివారం వచ్చే శనివారం సాయంకాలం 5 గంటల నుండి 6:30 గంటల వరకు యథావిధిగా ధ్యానం ఉంటుంది. కనుక ఇది కూడా ఆన్లైన్లో ఉంటుంది. అందరూ కూడా మరి దీవించబడాలని కోరుతున్నాను. అందరూ మరి ఏకీభవించాలని మనం చూస్తున్నాను. వచ్చే ఆదివారం పునరుత్థాన ఆరాధన. ఈ ఆరాధన ఉదయం యథావిధిగా 7 గంటల కనుక వచ్చేటువంటి ఆదివారం కూడా పునరుత్థాన ఆదివారం 7 గంటల నుండి ఉదయం 8:30 గంటల వరకు అందరూ కూడా ఏకీభవించి పాల్గొని దేవుని మహిమపరచాలని మీకు మనవి చూస్తున్నాను. మరి ఈస్టర్ కావర్స్ టీమ్స్ వాటన్నిటి గురించి కూడా మనం తిరిగి దేవుని ఆలయంలో ఆరాధించినప్పుడు అందరూ చేరువచ్చినప్పుడు వాటిని సమర్పిస్తాం. దాని గురించిన ఇన్స్ట్రక్షన్ సలహా సూచనలు మీకు తర్వాత తెలియజేస్తాను. ఈ వారంలో మరి జన్మదినాలు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను. గత 2 వారాల్లో కూడా అనుకున్న రీతిగా తప్పిపోయే నేను వాటిని అనౌన్స్ చేయలేదు. అయినప్పటికీ వారందరికి కూడా మరి గడిచిన 2 వారాల్లో జన్మదినాలు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి పిల్లలందరికీ కూడా మరి సంఘం తరఫున నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించి వారికి మంచి ఆయురారోగ్యమునిచ్చి అనేక జన్మదినాలు వారి జీవితాల్లో కలిగి ఆశీర్వదించు గాక. మరి ఈ వారంలో జన్మదినాలు మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి బిడ్డలు శాంసన్ సాగర్ తిమోతి, సాల్మన్ కృపానంద్ గడ్డం, మేరీ డేవిడ్ జంగం, అలీనా డేవిడ్ జంగం, సుశీల ప్రకాష్ కుర్పుడల, ప్రభాకర్ జోసఫ్ భండారి, అన్నమ్మ ప్రభాకర్ కల్గుడి, ఎలిజబెత్ రాణి, డేవిడ్ బుగులు. అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి బిడ్డలు డేవిడ్ ఆనంద్ గడ్డం మరియు కమలమ్మ, ప్రసాద్ రాజు భైరంకొండ, దివ్యజ్యోతి ప్రసాద్, ఆనంద్ రాజరత్నం జంగం మరియు మరియమ్మ ఆనంద్, నితిన్ జస్వంత్ ముండల్ మరియు కరిష్మా. ఈ బిడ్డలందరికీ కూడా ప్రభునామమున జన్మదిన శుభాకాంక్షలు, వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించి మంచి ఆరోగ్య శక్తినిచ్చి వారిని వర్ధలు చేయనుగాక. ఇంకను అనేక జన్మదినాలు వెడ్డింగ్ యానివర్సరీస్ బిడ్డల జీవితాల్లో దేవుడు దయచేయనుగాక. ప్రభు చిత్తం అయితే మన సంఘం యొక్క 27వ వార్షికోత్సవం సందర్భంగా మే నెల 8, 9, 10 తారీఖులలో ఉజ్జవ కూటములు నిర్వహించడానికి మరి తీర్మానించున్నాం. గతంలో సంఘ పాస్టరేట్ కమిటీలో దాన్ని అనుసరించి మరి తలచున్నాం. ప్రార్థించండి, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకనగా ఈ పరిస్థితులు ఎప్పటి వరకు ఇలాగ కొనసాగుతాయో ఎలా ఉంటాయో మే 2వ వారానికి తెలియదు. కనుక దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు చిత్తం అయితే మనం ఈ యొక్క 27వ వార్షికోత్సవం 27th యానివర్సరీ రివైవల్ మీటింగ్స్ను మే నెల 8, 9, 10 తారీఖులలో నిర్వహిస్తాం. కనుక ప్రార్థించండి. గతంలో ప్రకటించిన రీతిగా యథావిధిగా మనం కానుకలు సమర్పించినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి లెంట్ ఆఫరింగ్ టిన్స్ నేను ఉపయోగించండి, లేదా ఒక ప్రత్యేకమైన కవర్లో మీ కానుకలను ఉంచి ఈ పాట పాడుతున్నప్పుడు మరి తిరిగి మనం దేవుని ఆలయంలో ఆరాధనలు కలుసుకున్నప్పుడు వాటిని మీరు తీసుకుని రావాల్సిందిగా మనం చూస్తున్నాను. కనుక ఈ సమయంలో 575వ పాటను మనం పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుతుండగా ప్రభు నామమున కానుకలు సమర్పించాము.
ప్రభు ప్రార్థన ఆశీర్వచనం సెలవు తీర్థుల చేత సెలవుంచుకున్నాం. ఇదే కాలము మట్లాది వరకు ఆనందంలో ఏకీభవించిన మీకందరికీ ప్రభు నామమున వందనములు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధురానికి స్తుతులు స్తోత్రములు వందనము చెల్లించుతున్నాం. ప్రేమైన మా తండ్రి, మామను నీవు కరుణించి ఈ కరోనా కష్టములోను మా తండ్రి ఆటంకములు అభ్యంతరములోను మా తండ్రి ప్రభువా నీవు కరుణించి నిన్ను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తుతులు వందనము చెల్లించున్నా. మా ఈ ఆరాధనను నీవు అంగీకరించున్నావు నామముతో నీకు స్తోత్రం చెల్లించున్నా ప్రభువా. మరి తమ తమ గృహముల్లోనూ ఆయా స్థలముల్లోనూ ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా నీవు ఆశీర్వదించుమని నేను ప్రార్థిస్తున్నా. వారందరికీ ప్రతి మేలు నీవు కలిగి చేయమని నేను వేడుకుంటున్నాను. ప్రేమైన మాతను నీ నామమున అర్పించినటువంటి కానుకలు నీవు అంగీకరించి ఆశీర్వదించుము తండ్రి. నీ సేవలు వాడుకునుమని నేను ప్రార్థిస్తున్నా. తిరిగి నీ బిడ్డలను దీవించి వారి కష్టార్జితమును ఆశీర్వదించుము, వారి తీర్చుమని నేను ప్రార్థిస్తున్నా. ఇదిగో మా తండ్రి యొక్క లాక్డౌన్ పరిస్థితుల్లో మరి నీ బిడ్డలందరినీ కరుణించుము, కాపాడు. దేశ ప్రజలను ప్రపంచ ప్రజలందరినీ కరుణించుము, కాపాడు ఉంటాడు దేవ. మా ప్రభువా సకాలంలో సత్వరంగా ఈ యొక్క కరోనా వైరస్కు విరుగుడు మా తండ్రి ప్రభువా మరి కలుగు చేయటకు కృప దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. నువ్వు కరుణించభువా మరి ఇది కొరకై ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతున్నటువంటి వారిని సైంటిస్ట్ను డాక్టర్స్ను ఆశీర్వదించము తండ్రి. వారికి మంచి జ్ఞానం దయచేయము, నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను. సకాలంలో ఔషధము రూపొందించ మరి సమయంలో ప్రజలకు వైద్యం చేస్తున్నటువంటి వైద్య సిబ్బంది, అలాగనే మా తండ్రి ప్రజలను శాంతి భద్రతల్లో కాపాడుతున్నటువంటి పోలీస్ సిబ్బంది, మా తండ్రి అనేక మంది వాలంటీర్స్, వారందరినీ కూడా నేను దీవించమని కాపాడుమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగనే మా తండ్రి మరి దినజీత భత్యాలతో జీవిస్తున్నటువంటి వారు అనేక మంది మా తండ్రి ప్రభువా శ్రమలకు గురై కుటుంబాలను పోషించుకోవటంలో ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. పనిచేస్తే కానీ ప్రయోజనం పొందనటువంటి బిడ్డలు ప్రభువా, పనిచేస్తే కానీ తమ కుటుంబాలను పోషించుకోలేనటువంటి బిడ్డలు ఉన్నారు. అలాంటి కుటుంబాన్ని కరుణించుము తండ్రి ప్రభువా. వారికి వారి అవసరాలను నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారికి నువ్వు సహాయం దయచేయమని నేను బతి మాల్కొంచున్నాను. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగును? దేవుడైన యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయనే భూమి ఆకాశములను కలుగజేసిన వాడు అని నీ భక్తుడు రాసిన రీతిగా మా తండ్రి ప్రభువా నీ బిడ్డలకు నీ సహాయం దయచేయమని మా ప్రభువా. వారి యొక్క అనుదిన జీత భత్యములు కోల్పోయినటువంటి బిడ్డలకు కృపను దయచేయి ప్రభువా, సహాయం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. మరోసారి తండ్రి బాధితులైనటువంటి వారిని కనికరించుము ప్రభువా, వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తాను. మరి మరణించినటువంటి వారి కుటుంబాలను ఆదరించమని ప్రార్థిస్తాను మా తండ్రి ప్రభువా. ఇంకా ఎంతమంది మా ప్రభువా వైద్యులను సంప్రదించలేదో, అధికారులను సంప్రదించలేదో, ఆ వ్యాధితో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో తండ్రి, వారందరినీ కూడా కరుణించుము, వారందరూ కూడా స్వస్థపడు లాగున కృపను దయచేయమని, వారి నుంచి ఇంకా ఇతరులకు వ్యాధి సోకకుండాలాగిన తండ్రి నీ కాపుదల దయచేయమని నేను ప్రార్థిస్తున్నా. మరి యొక్క కరోనా వైరస్ నుండి విడుదల పొందుట కొరకై ప్రపంచమంతటా ప్రభువా నిన్ను ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ, నీ సేవకులందరినీ, సేవకులందరినీ కరుణించి కాపాడు, దీవించుమని నేను ప్రార్థిస్తున్నా. నీ సంఘంలో అన్నింటినీ కరుణించుము తండ్రి. మా తండ్రి అనేక మంది ఆన్లైన్లో ఆరాధనలు నిర్వహిస్తున్నారు, అనేక మంది మరి ఫేస్బుక్లోను యూట్యూబ్లోను మా తండ్రి ఆయా రీతులుగా తండ్రి నేను ఆరాధించుట్లో ప్రజలకు తండ్రి సహకారం ఇస్తుండగా, నీ సేవలో ప్రయాసపడుతుండగా వారందరినీ కూడా నేను ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఈనాటి యొక్క పరిచర్య కొరకు ప్రార్థించిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి వారిని దీవించండి. మరొకసారి మా కొరకై ఈ లోకంలో మానవుడై తండ్రి మా కొరకై సిలువలో తన ప్రాణం అర్పించుటకు యెరూషలేము పట్టణంలో ప్రవేశించినటువంటి మా రక్షకుని జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి మా హృదయాల్లోనూ మా కుటుంబాలను ప్రభు ప్రవేశించిన వాడై మాకు రాజై మాకు అధిపతి అయి మాకు ప్రభువై మమ్మల్ని నడిపించులాగున మమ్మల్ని కాపాడులాగున కృపనిమ్మని నేను ప్రార్థిస్తూ నీ కృపగల హస్తములకు మమ్మల్ని సమర్పించుకుంటూ తిరిగి మరలా నీ నామన మేము చేరి నిన్ను ఆరాధించి పర్యంతం నీ కృపా కాపదలను మాకు యేసు ప్రభు ద్వారా వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడునుగాక,
నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నిర్మాణం దయచేయి. మార్గస్థులను క్షమించిన ప్రకారం మార్గం క్షమించు. మమ్మల్ని శోధనలు తెగ కీడుని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము అయిన దీవెనలు మనకందరికీ దేవుని ప్రేమించే ప్రతి వారికి విశేషముగా ఈ ఆరాధనలో ఏకీభవించినటువంటి ఆయా స్థలంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకును మరియు ముఖ్యంగా అంబర్నాథ్లో ఉన్న మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలన్నింటికి ఇప్పుడు మొదలు సదాకాలము తోడనుడు కాక. ఆమేన్. Stay home and stay safe. God bless you.